దుర్దినం. ఎందుకంటే తారక్ చాలా ఆప్యాయంగా బాబాయ్ అంటూ పలకరించే తారక్ ఎటువంటి బేషాజాలు లేకుండా డౌన్ టు ఎర్త్గా ఉండే వ్యక్తి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. ఇలాంటి మరణం సంభవించడం అనేది చాలా బాధాకరం. ఇంత చిన్న వయసులో మనసులో ఏముండదు, బోడాగా ఉంటాడు. మేమిద్దరం కలిసి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ ప్రచారంలో కూడా చాలాసార్లు కలిసాం, మాట్లాడుకున్నాం. లేడు అంటే ఎంత బాధేస్తుందంటే, ఏంటి ఇది ఇలా ఒక్కోరొక్కోరు రాలిపోతుంటే ఇండస్ట్రీకి ఓ పక్క సంతోషాలు చూపిస్తూ శాడ్, ఈ రకంగా మనుషులను తీసుకెళ్ళటం అనేది చాలా బాధాకరం. ఎవరు కూడా ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆ కుటుంబానికి ఆ లోటు ఎవరు తీర్చలేరు. ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుతూ, ఇంకా మరిన్ని మరణాలు జరగకుండా కొంతకాలం ఈ సినీ పరిశ్రమకి ఈ అపవాదించి తప్పించుకోవాలి, తప్పుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటూ తీసుకుంటాను.